నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. చాలామంది లైఫ్లో మనం మాత్రమే ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. ఫ్రాంక్గా చెప్పాలి అనంటే ఒక లీడర్కు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏదైనా ఉంది అనంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే పని కల్పిస్తారో లీడర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. దాంతోపాటు ఏదైతే మనసులో అనుకుంటున్నాడో లీడర్ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఉపాధి కూడా అదే విధంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఫ్యామిలీలు కూడా బాగుపడతాయి. బట్ ఎప్పుడన్నా సమాజంలో ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. దాంతోపాటు నేను మాత్రమే బాగుంటే చాలు, పక్కనుడు ఏ విధంగా అయినా పర్లేదు అనేటువంటి ఆలోచన స్థాయికి వెళ్ళిపోయింది. అండ్ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చుట్టుపక్కల మన ఫ్రెండ్స్లోనే చాలామంది చూస్తూ ఉంటాం మనం. పక్కవాడు ఎదగకూడదు, నేను మాత్రమే ఎదగాలి, పక్కవాడు ఎదగకూడదు, అసలు ఎదిగితే ఓర్చుకోలేము ఓర్వలేము అనేటటువంటి అటిట్యూడ్ ఇప్పుడు నేను చాలా చూస్తున్నా, నేను చాలా గమనించానండి. అవును, అది ఎంత భయంకరంగా ఉందంటే ఇంట్లో ఇంట్లోనే తోబుట్టువులు ఎదిగితే చూడలేని తనము. అదే అండి, ఒక ఇంట్లో ఒక చోట ఉన్నవాడు పక్కింటాడు ఎదుగుతుంటే ఓర్వలేని లేని తనము. ఎక్కడా కూడా ఒక ఇద్దరి మధ్య స్నేహం కానీ ఇచ్చిపుచ్చుకునే పవిత్రమైనటువంటి భావన కానీ ఆత్మాభిమానాలు కానీ ఎక్కడ లేవు. నాగరాజు గారు కనబడ్డారు కాబట్టి మాట్లాడించాం, పక్కన ఉన్నారు కాబట్టి పలకరించాం, ఇవే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా మనుషులు మనుషుల్లా బ్రతకడం లేదు నా వేడేస్లో. ముఖ్యంగా అండి అంటే ఈ వీడియోలో నాకు కావాల్సిన పాయింట్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఇండివిజువాలిటీ అనేది ఉండొచ్చు, అది కొంతవరకు ఎక్కడ సందర్భానుసారాన్ని బట్టి, కానీ వ్యవస్థగా ఎదగాలనుకున్నప్పుడు ఇండివిజువాలిటీ ఎప్పుడూ చూసుకోకూడదు. మన వల్ల 10 మందికి ఉపయోగం ఉంది అని అనుకుంటే, మన దగ్గర ఆ టాలెంట్ ఉంది అనుకుంటే అది పంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొంతమంది అది కూడా చేయరు, అది బ్రేక్ అవ్వాలి. దాంట్లో ఉండేటువంటి పాజిటివ్ తెలియాలి ప్రతి ఒక్కరికి. ఆ ఇండివిజువాలిటీ బ్రేక్ అయ్యి ఈడు మనవుడు అన పలానవుడు అని చెప్పేసి అటువంటి అని చూసుకోకుండా స్వతహాగా నేను నా దగ్గర ఇది ఉంది, 10 మందికి ఇస్తే నేను కూడా బాగుపడతాను అనేటువంటి ఆలోచన జ్ఞానం రావాలి. దానికి ఈ వీడియోలో ఏం చెప్తారు? అందరికీ కరెక్ట్గా అర్థమవ్వాలి అనుకుంటే ఒక ఇద్దరు మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి చెప్తాను, ఒక సంస్థ గురించి చెప్తాను, ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఓకే, ముందు వ్యక్తి గురించి చెప్తా. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అది ఫిల్మ్ యాక్టర్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి ఇది. ఎందుకు ఇదే తీసుకుంటున్నారంటే ఎవ్రీబడి నోస్ దట్ కాబట్టి, ఇవాళ ఇండస్ట్రీలో కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి. ఎందుకంటే ఏదైనా ఏ ఇండస్ట్రీ అయినా కూడా నాగరాజు గారు, అది సమాజానికి సమాజంతో అనుసంధానమై ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా స్వార్థం కోసం పనిచేసుకుంటూ వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే సమాజాన్ని తీసుకొస్తారు దాంట్లోకి. వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన కావాలన్నప్పుడు మాత్రమే సమాజము మనుషులు ఆ యొక్క ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎప్పుడైనా సరే మనం ఒక సంస్థలో ఉన్నప్పుడు మనతో పాటు 10 మంది ఎదగాలి, 10 మందిని మనతో పాటు ఎదగనివ్వాలి. ఆ ఎదగనివ్వడం వల్ల ఏం జరుగుతుందంటే నాగరాజు గారు, బ్యాలెన్సింగ్ అనేది ఏర్పడుతుంది, అలాగే ఆ యొక్క ఆశీర్వాదం అనేది కూడా మనకి వస్తుంది. ఈయన కృష్ణ గారు నా చిన్నప్పుడు అనమాట, నాకు చాలా ఎందుకు చెప్పానంటే నిన్న మొన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఆయన నాకు నా యొక్క హీరో అని చెప్పేసి, అని చాలా ఇష్టమైనటువంటి ఫేవరెట్ హీరో ఆయన. ఆయన అభిమానిని కాబట్టి చెప్తున్నా, ఎందుకు అభిమానం కూడా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి ఆయన గురించి వచ్చినటువంటివన్నీ ఆర్టికల్స్ అన్నీ చదివేదాన్ని నేను. అట్లా ఆయన అంటే ఒక విధంగా వ్యక్తిగతంగా కూడా ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆయన ఏం చేసేవారంటే నాగరాజు గారు, ఏదైనా సరే ఒక సినిమా మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసేవాడు ఆయన, చాలా ఫాస్ట్గా ఉండేది, పర్ఫెక్ట్గా. అత్యద్భుతంగా చెప్పాలి అనంటే సింహాసనం అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కానీ, బట్ పాత వాళ్ళందరూ ఆ సినిమా చూసుకుంటుంటారు. ఇప్పుడు బాహుబలి సినిమా అని పిచ్చ క్రేజ్ తోటి జనాలందరూ చూసేసి వా అబ్బా ఆహా ఓహో అని చెప్పేసి అని చప్పట్లు కొట్టేశారు. అప్పుడు ఆయన 90స్లో ఒక సినిమా సింహాసనం అని చెప్పేసి ఒక మైథలాజికల్ సినిమా ఒకటి తీశారు ఆయన. ఎంత అద్భుతంగా తీశారంటే అప్పట్లో దాని బడ్జెట్ 4 కోట్లు, అంటే ఇప్పుడు దాదాపు 200 కోట్లు బాహుబలి సినిమా బడ్జెట్ తోటి సమానం అనమాట. అప్పుడు ఆ సినిమా 40 రోజుల్లో ఫినిష్ చేస్తాడండి ఆయన,
బాహుబలి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారండి? ఎన్ని రోజులు పట్టిందండి తీయడానికి? అంటే నేను ఇక్కడ వేరే ఇది అని కాదు, బట్ ఆ సినిమాలు అన్ని సెట్టింగ్స్ విత్ 40 రోజుల్లో ఆయన పూర్తి చేశారు. భారీ సెట్టింగ్స్ అండి, ఆ ఒక పెద్ద సంచలనం అనమాట. ఇంత అంత ఒక రాజ్యానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ వేయాలి, తర్వాత ఒక సభకి సంబంధించినటువంటి సెట్టింగ్స్, సాంగ్స్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్, అసలు ఎంత అద్భుతంగా ఒక రిచ్నెస్ అనేది స్క్రీన్ మీద కనబడిపోతుంది. తర్వాత వచ్చినటువంటి సినిమా అంతా మన ఇప్పుడు మనకు వచ్చిన సినిమాలన్నీ అలాంటి సెట్టింగ్లు ఎవరు వేసేంత తీరిక లేదు. యానిమేషన్ అనేసి వెళ్ళిపోతున్నారు, ఆ యానిమేషన్ యానిమేషన్ లాగానే కనిపిస్తూ ఉంది. రిచ్నెస్ కనిపించవచ్చు కానీ అక్కడ వాళ్ళు పడిన కష్టం చూపిస్తున్నాను సార్. ఇక్కడ యానిమేషన్ వెనక ఎంతమంది పనిచేస్తారు అనేది మనం ఒక పక్కన పెడితే, అదే ఒక సినిమాకి భారీ సెట్టింగ్ వేయడానికి ఎంతమంది కార్మికులకి పని దొరికింది, ఎన్ని వందల మంది పనిచేసి ఉండుంటారు, వాళ్ళకి ఎన్ని రోజులు జీవన భృతి దొరికింది, నంబర్ వన్ పాయింట్. నంబర్ వన్. అలాగే 4 భాషల్లో తీశారు ఆయన సింహాసనం సినిమాని, సారీ హిందీ అండ్ తెలుగు రెండిట్లో 2 భాషల్లో తీశారు. అది ఎంత రిచ్నెస్ అంటే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ మూవీ అది. జితేంద్ర హిందీలో జితేంద్ర యాక్ట్ చేశారు. అది పెద్ద పెద్ద స్టార్స్తో తీసినటువంటి సినిమా అండి. అది ఈ రోజుల్లో ఎవరికైనా సాధ్యమవుతుందా? అది కేవలము ఆయన యొక్క సమర్థత, ఆయన పని పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో జరిగింది. తర్వాత నా చిన్నప్పుడు 80s లో నాకు బాగా గుర్తు, ఒక సంవత్సరంలో ఇవాళ ఒక్కొక్క హీరో సినిమా రిలీజ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? 2 సంవత్సరాలు, మినిమం 2 ఇయర్స్, మాక్సిమం 5 ఏళ్ళు పట్టినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లా. ఆ 5 ఏళ్ళు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలతోటి, ఆ సినిమాకి సంబంధించినటువంటి వార్తలతోటి గడిపేస్తున్నారు. వస్తుంది 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 అని అలా ఇచ్చుకుంటూ. కానీ 80s లో అనుకుంటా సార్, ఒక 10 సినిమాలు ఒక సంవత్సరంలో ఆయనే 10 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. ఒక్క సినిమాకి ఒక యూనిట్ వర్క్ చేయడానికి దాదాపు 200 మంది 250 మంది పనిచేస్తారు. రోజు పని దొరికినట్టు, రోజుకి 250 మందికి పని దొరికేటట్టు ఆయన 10 సినిమాలు ఒక సంవత్సరంలో యాక్ట్ చేశాడంటే, ఆయన ఎన్ని షిఫ్ట్లు యాక్ట్ చేయాలి, ఎన్ని షిఫ్ట్లో ఎంతమంది పనిచేసి ఉండుంటారు, ఎంతమందికి ఆయనకు అన్నం పెట్టాడు, ఎంతమందికి జీవన భృతి కలిగించాడు. గ్రేట్. ఓకే, అట్లాగే ఈ అసలు ఇంకొకటి కూడా ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆయనతో ఎవరైనా ప్రొడ్యూసర్ సినిమా తీశారు అనంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది అనగానే ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్ని పిలిచి నెక్స్ట్ సినిమా డేట్స్ వాళ్ళకే ఇచ్చేవాడు ఆయన. సీ ద పాజిటివ్, అంటే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మంచితనము. నేను మాత్రమే ఎదగాలి కాదు, చాలా కొన్ని విషయాల్లో మనం చూసాం, సొంత వాళ్ళే సినిమాలు తీసినా కూడా ఆస్తులు అమ్ముకుని ఆ సొంత వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి రోడ్డు మీద పడ్డవాళ్ళని చూసాం మనం. అవును, కానీ ఈయన పరాయి వాళ్ళకు కూడా, నువ్వు తీసావు, నువ్వు ఫ్లాప్ అయ్యావు, పోనివా నెక్స్ట్ కాల్ షెడ్యూల్ తీసుకొని స్టార్ట్ చేసుకోండి, డేట్స్ తీసుకొని డేట్స్ మొదలు పెట్టుకోండి, డిక్లేర్ చేసుకోండి అని చెప్పేసి అని కాల్ షీట్స్ ఇచ్చేసేవాడు ఆయన. ఒక వ్యక్తి వ్యవస్థగా ఎదగడానికి ఆయన ఇంత పని చేశాడు సార్. పద్మాలయ స్టూడియోస్ అని పెట్టి ఆయన కేవలం బయట జనాల్ని మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆయన పైకి తీసుకొచ్చాడు. ఆయన అన్నదమ్ముల్ని పైకి తీసుకొచ్చాడు, ఆయన తమ్ముళ్ళిద్దరిని కూడా స్టూడియో అధినేతల్ని చేశాడు, ఒక స్టూడియో ఏర్పాటు చేసి నిర్మాతల్ని చేశాడు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా దాంట్లో పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఊరు బురిపాల నుంచి ఎవరైనా వచ్చి బురిపాలం అని చెప్తే చాలండి, ఆడికి పని ఉన్నా లేకపోయినా ఒక ఉద్యోగం ఉండిపోయేది అక్కడ. అంటే ఆయన మరి వీళ్ళందరినీ పోషించాలంటే ఆయన పనిచేయాలి, ఆయన విపరీతంగా వర్క్ చేసేవాళ్ళు. ఆయన ఒక మనిషి మన కోసం మాత్రమే పనిచేయాలా? మన కోసం కాదు, మనం మాత్రమే ఎదగడం కాదు, మనం ఎదగాలి అంటే పక్క వాడికి కూడా మనం ఒక ఆ యొక్క స్థితిని మనం కల్పించగలిగితే భగవంతుడు దాన్ని మళ్ళీ తిరిగి, ఆయన 60 ఏళ్ళు వచ్చిన అంత గ్లామర్గా ఎలా ఉన్నాడు సార్? ఎలా ఉన్నాడు చెప్పండి? 10 మందికి పంచాడు సార్ ఆయన గ్లామర్ని. 10 మందికి తిండి పెడితే ఆ తిండి పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈయన ఎప్పుడు చల్లగా ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకా సినిమాలు చేయాలని ఆశీర్వాదం ఇవ్వబట్టి ఆయన సినిమాలు ఫ్లాప్కి హిట్కి తేడా ఉండేది కాదు. ఆయన ఫ్లాపుల్లో పడిపోయాడు, కృష్ణగారి పని అయిపోయింది అనుకున్న పరిస్థితులు సందర్భాలు లేవు సార్. ఆయన ఎలా ఉన్నా మనిషి అలాగే ఉండేవాడు. ఎందుకు అనంటే ఆయన ఆ విధంగా జనాల్లో ఉన్నాడు కాబట్టి. ఇంకొక విషయం చెప్పమంటారా, ఒక పెద్ద హీరోకి
ఆయన ఉదారత్వం చెప్తాను. ఇప్పుడు నేను మాత్రమే ఎదగాలనుకునేటటువంటి వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈయన కంటే ఒక సీనియర్ పెద్ద హీరో, ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈయన సొంత బ్యానర్లో ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆయనకి. బా ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, అడు పోయాడా మనమే నెంబర్ వన్, అమ్మయ్య ఇప్పటికి మనకు ఆ ప్లేస్ వచ్చేసింది, నేనే నెంబర్ వన్, నేనే అని డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొట్టు వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. బట్ ఆ నంబర్ వన్ హీరో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి బ్లాక్ బస్టర్ సినిమా, అది కూడా భారీ బడ్జెట్ సినిమా తీశాడు ఆయన. తీసి ఆయనకు అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చాడు. తర్వాత ఆయనతో సమానంగా ఉన్నటువంటి హీరో ఇంకొక హీరో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా పిలిచి ఆయనతో పాటు ప్రముఖమైనటువంటి రోల్ ఇచ్చి మళ్ళీ ఆయన స్టార్డమ్ ఆయనకి ఇచ్చాడు. ఆయన స్టార్డమ్ మళ్ళీ తిప్పి ఆయనకి ఇచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు అని అంటే, నేను కర్తను మాత్రమే, నేను చేయడానికి వచ్చాను, నా దగ్గర ఏముందో పంచడానికి వచ్చాను, నా దగ్గర ఉన్నది పంచడం కోసం, ఉంచుకోవడం కోసం కాదు అనేది ఆయన యొక్క సర్వీస్ని కానీ ఆయన యాటిట్యూడ్ని, ఆయన యాటిట్యూడ్ తోటి ఆయన ఆ ఇండస్ట్రీని అలా నిలబెట్టగలిగాడు. ఇంకొకటి సార్, ఆయన చేసింది కేవలం పనివ్వడమే కాదు, ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నంబర్ వన్ స్థానంలో ఉంది అని అంటే, నా చిన్నప్పుడు సార్ ఈస్ట్మన్ కలర్ ఫస్ట్ సినిమా తీసింది ఆయనే. 70mm సింహాసనం అనే సినిమా తీసి 70mm స్క్రీన్, ఈ చివరి నుంచి ఈ చివరికి 70mm చూసి, అంత పెద్ద స్క్రీన్ చూసి, అంత పెద్ద స్క్రీన్ తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్లో ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీతో సినిమా తీసి దాన్ని ప్రూవ్ చేసి టాలీవుడ్ని ఇవాళ నంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టాడు అని అంటే ఆయనే సార్. ఎంతమందికి టెక్నీషియన్, నిజంగా చెప్పాలంటే ఆయన ఒక గొప్ప టెక్నీషియన్. ఆయన ఎంత గొప్ప టెక్నీషియన్ అంటే, సింహాసనం సినిమాకి ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే యాక్టరు, తర్వాత ఆయనే ఎడిటరు, ఆయనే డైరెక్టరు, 5 పాత్రలు సామాన్యమా. బట్ ఆ సినిమాని చాలా తొందరగా తీసేశాడు ఆయన, 2 భాషల్లో ఫటాఫట్ ఆయన డైరెక్షన్ అద్భుతంగా చేస్తారు. చూడండి, ఒక వ్యక్తిలో తనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని తన కోసం మాత్రం కాదు సార్, 10 మందికి పంచి 10 మందికి ఒక దీన్ని కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఆ విధంగా నిలబడిపోవడానికి కారణం ఇండస్ట్రీకే ఒక విధమైనటువంటి స్థానాన్ని, స్థాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన్ని చూసి ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదవాలి, చూడాలి, నేర్చుకోవాలి సార్. ఆయన ఎప్పుడూ ఒకటి ఏంటి అనంటే, పని ఇవ్వాలి, మనం ఉన్న చోట 10 మందికి పని ఇవ్వాలి, మనకున్న క్రేజు మనం మాత్రమే పెట్టుకోవద్దు, ఆ క్రేజ్ 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని పైకి తీసుకురావాలి, మనతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలి అనేటటువంటి మనస్తత్వము నిజంగా చెప్తున్న ఒక తపస్విలో ఉంటుంది తప్ప, ఒక యోగిలో ఉంటుంది తప్ప మామూలు వాళ్ళకైతే రాదండి, ఆ మనస్తత్వం రాదు. నన్ను గుర్తించండి అని కాదు, నువ్వు గొప్పవాడివో లేదో నేను చెప్పాలి, నేను తోపనో కాదో జనం చెప్పాలి, నేను చెప్పుకుంటూ కూర్చుండడం కాదు, నేను పోరాడటం కాదు, నేను రాజకీయాలు చేయటం కాదు. ఆయనకి రాజకీయాలు తెలవు, ఏ రాజకీయం ఆయన చేయలే, రాజకీయాలకే ఆయన బలైపోయాడు ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే. ఆయన అద్భుతంగా, అదేం సినిమా అండి, దేవదాస్ సినిమా, ఎంత విజయ నిర్మల్ గారి డైరెక్షన్ భలే అద్భుతంగా ఉంటుంది సార్, ఆ స్క్రీన్ ఎంత బాగుంటుందంటే ఆ ఫ్రేమ్ అద్భుతమైనటువంటి సినిమా. ఆ టాక్ మొత్తం వచ్చేసింది, ఆయన చాలా బాగా తీశారు, కృష్ణ గారు బాగా యాక్ట్ చేశారు అని అనగానే ఇమ్మీడియట్గా ఏం చేశారు, అమ్మ అని పాత దేవదాస్ సినిమాని బయటికి తీసేసి వాల్ పోస్టర్లు వేసేసి ఈ సినిమాకు ముందు ఆ సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమా మీద ఆర్టికల్స్ రాసి ఈ సినిమాని కొట్టేశారు. ఆ వ్యక్తిత్వము, ఆ మంచితనము, ఆయనకి కొన్ని బిరుదులు ఉన్నాయి, డేరింగ్, డాషింగ్, డైనమిక్ అని, అవి నిజంగా ఆయనకి ఆ 3 ఆయన కోసమే పుట్టినాయి సార్. ఏ డేరింగ్ అసలు ముందు వెనక చూసే పని లేదు, భారీ బడ్జెట్ సినిమాల్ని భారీ తారలతోటి నిర్మించినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే పద్మాలయ తెలుగు ఇండస్ట్రీలో. అలాగే డైనమిక్గా అంటే 70mm కానీ కౌబాయ్ సినిమాలు లాంటివి కానివ్వండి, 70mm తీసుకురావడం కానీ, ఈస్ట్మన్ కలర్గా ఇది కానీ, స్కోప్ ఏదో ఏదో ఉండేది సార్, సినిమా స్కోప్ ఏదో ఏదో సంథింగ్, అదేదో ఉండేది ఆ టెక్నాలజీని తీసుకుని, ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని ఫస్ట్ తీసుకొచ్చేవాడు ఆయన ఇక్కడికి. అంత డైనమిజం ఎవరికి ఉంది చెప్పండి, ఏ నిర్ణయాన్నైనా త్రుటిలో తీసేసుకునేవాడు ఆయన. తన తోటి స్టార్స్ని తీసుకొచ్చి తనతో కలుపుకుని తన ప్రొడక్షన్ చేసి సినిమాలు నిర్మించి సక్సెస్ అయినటువంటి ఏకైక హీరో ఆయన. సో ఈ 3 పదాలు, ఈ 3 బిరుదులు అన్నాను నేను, అవి ఆయన కోసమే పుట్టినాయి, అది ఆయనకు మాత్రమే సొంతం. కాబట్టి కనీసము
ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా సరే మనతో ఉన్నటువంటి ఆ మహానుభావుల గురించి సీనియర్స్ నుంచి ఈ జూనియర్స్ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి సార్. ఎంతసేపు వాళ్ళ సినిమాల గురించి, ఫ్లాపుల గురించి, పక్కవాడి పతనం గురించి, లేకపోతే ఇంకేదో రాజకీయాలతోటి అనవసరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. మీరు ఉన్నటువంటి ఫీల్డ్ని చక్కదిద్దండి. ఆయన పరిశ్రమని పరిశ్రమించాడు, పరిశ్రమలో నిరంతరం పరిశ్రమించాడు, పరిశ్రమని నిలబెట్టే దిశగా ఆయన అడుగులు వేశాడు. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు సార్? ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక కృష్ణ గారు తర్వాత ఎవరైనా సార్ ఈ ఇండస్ట్రీలో, వాళ్ళని ఎప్పుడైనా చరిత్ర ఎవరిని చెప్పుకోవాలన్నా కూడా ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని చెప్పుకుంటున్న తర్వాత ఎవరైనా కానీ ఉన్నారా అంటే డెఫినెట్గా ఉన్నారు, చెప్పుకుంటే ఉన్నారు. బట్ వీళ్ళు ఎందుకున్నారు సార్? వీళ్ళంటూ వీళ్ళకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో, ఇండస్ట్రీని నిలబెట్టారు, కొత్త పుంతలు తొక్కించారు, ప్రయోగాలు చేశారు, ముందు తరం వాళ్ళకి వీళ్ళు ఒక బాటని మార్గాన్ని ఏర్పాటు చేశారు, అందుకు వాళ్ళు లెజెండ్స్ అయ్యారు. కృష్ణ గారి అభిమానులందరికీ నమస్కారం. నేను కృష్ణ గారి ఫ్యాన్స్, ఎందుకంటే విజయవాడలో కృష్ణ గారి అభిమానిగా అంటే 1982 దగ్గర నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు చేసామంటే మేము కృష్ణ గారు, అసలు కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే అంటే మేము ఫ్యాన్స్ ఏంటంటే నేను, హుస్సేను, చంటి, 1982 బ్యాచ్, మున్సిపల్ నాగేశ్వరరావు రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యాన్స్గా ఏర్పడి మేము గాంధీనగర్లో అసలు రాజీవరాజ్ సెంటర్లో మన వీరమాచినేని రామకృష్ణ గారు వీళ్ళందరం కూడా మేము అక్కడే ఉండేవాళ్ళం. ఎందుకంటే కృష్ణ గారు అంటే మాకు అభిమానం మామూలు అభిమానం కాదండి. అసలు ఆయన చేసిన సాహసాలు సినీ చరిత్రలో కూడా ఎవరు చేయలేదు. ఆయన చేసిన సినిమాలు 350 పైగా సినిమాలు చేస్తే అందులో 270 సినిమాల దాకా సూపర్ హిట్లు అయినాయి, సూపర్ డూపర్ హిట్లు అయినాయి. అందులో కృష్ణ గారు చేసిన సాహసాల్లో 35mm కలర్ ఫస్ట్ కలర్ ఫిలిం తేనె మనసులు, అందులో ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో మొట్టమొదటిసారిగా కృష్ణ గారు హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ గోడచారి 116 సూపర్ డూపర్ హిట్ అండి. అక్కడి నుంచి కెరీర్ అనేది 1గా సూపర్గా జేమ్స్ బాండ్ పిక్చర్లన్నిటి కూడా తెలుగులో ఆజ్యం పోసింది ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ గారు. అల్లూరి సీతారామరాజు స్కోప్ చిత్రంగా సంచలనం సృష్టించింది. అది కొన్ని విభేదాలు దాంతో అన్నగారికి ఆయనకి వచ్చినా కూడా తర్వాత అన్నగారు కూడా కృష్ణ గారిని మీరు చేశారు చాలా బాగా చేశారు అని చెప్పి ఎప్రిషియేట్ చేశారు, మెచ్చుకున్నారు. కృష్ణ గారు అంటే అన్నగారికి ప్రాణం, అంటే అన్నగారు అంటే కృష్ణ గారు అభిమాని. ఆయన కూడా ఏదో తపన పరిస్థితుల్లో వాటిల్లో కాంగ్రెస్లో ఉండి పోటీ చేసినా కూడా అభిమానులుగా మేము కృష్ణ గారికి చేసినా కూడా ఆయన సాహసాలు అనేది మరవలేమండి. అది కాకుండా ఆయన మొట్టమొదటి 70mm చిత్రాన్ని, సింహాసనం చిత్రాన్ని 2 భాషల్లో, హిందీలో జితేంద్ర, తెలుగులో ఈయన, 2 లాంగ్వేజ్ల్లో సూపర్ డూపర్ హిట్ చేశారండి. పద్మాలయ సంస్థ మీద చేసిన సినిమాలన్నీ కూడా హిమ్మత్ వాలా, మవాలి, అన్ని సినిమాలు కూడా పెద్ద హిట్లు. జూబ్లీలు, సిల్వర్ జూబ్లీలు ఆడిని ఏది మొత్తం అంతా కూడా బరలు హిట్స్ అండి. ఆ రోజుల్లో పద్మాలయ హనుమంతరావు, ఆదిశేష్ గిరి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఎంతోమందికి జీవనోపాధి కలిగించింది. పద్మాలయ స్టూడియోస్ ద్వారా 200 మంది కార్మికులు పనిచేశారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు. ఎంతోమంది జీవితాలకి లైఫ్ ఇచ్చారండి కృష్ణ గారు కూడా. ఆయన విజయనిర్మల గారు అన్ని విజయనిర్మల గారి డైరెక్షన్లో రికార్డుగా హీరోయిన్గా కూడా ఆమె ఎక్కువ సినిమాలు ఆయనతో చేశారు. ఆయన సహధర్మచారిణిగా ఆమె కూడా ఒక సంచలన దర్శకురాలుగా, గిన్నీస్ బుక్ రికార్డు దర్శకురాలుగా ఉండిపోయారు. చరిత్రలో వీళ్ళిద్దరు ఆదర్శ దంపతులుగా ఉండిపోయారండి. కానీ ఆమె వెళ్ళిపోవటం కృష్ణ గారికి బాధ కలిగించినా కూడా ఆయన కూడా మనధైర్యంతో ఉన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవని ఉండే సినిమా ఆయన తొనక్కుండా బెనక్కుండా ఆయన సినీ ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఫ్యాన్స్ని అందరినీ బాగా చూసేవాళ్ళు. ఇప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఇక్కడే కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆయన అభిమానం అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి. మొత్తం మీద ఉండే దానికంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా బాగా ఎక్కువ ఉంటారు. సినిమాలు కూడా మీకు అక్కడ ఆడినట్లు మిగతా చోట్ల మామూలుగా ఆడినా కూడా జూబ్లీస్ ఆడినాయండి. ముందడుగు కానీ, ఊరికి మొనగాడు కానీ అసలు మామూలు సినిమాలు కాదండి. ఇవన్నీ కూడా ఒక సంచలనం సృష్టించారు. రాఘవేంద్రరావు ద్వారా అగ్నిపర్వతం సినిమా సూపర్ డూపరు, అశ్విని దత్ గారి ప్రొడ్యూసర్లు, అది కూడా చాలా మంచి చిత్రాలని, ఎన్నో హిట్ చిత్రాలని
కృష్ణ గారు అందించారు. ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ కృష్ణ గారి ఫ్యాన్స్ అలా నిలిచిపోయి ఉన్నారండి. మహేష్ బాబుతో ఉన్న కృష్ణ గారిని హృదయాల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఆయనకి ఇప్పుడు 78 సంవత్సరాలు నిండిన ఆయన 79వ సంవత్సరంలోకి రేపు మేలో వచ్చినా కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక సంస్థ గురించి చెప్పాలి. ఇప్పుడు మీరన్న మన కోసం మాత్రం నేను మాత్రమే అనేది 400 కోట్లు పెట్టి ఆ యొక్క స్లమ్ ఏరియాలో బిల్డింగ్ కట్టుకొని దాని చుట్టూ ఒక 400 మంది సైన్యాన్ని సెక్యూరిటీని పెట్టుకున్న వాళ్ళు నేను మాత్రమే ఎదగాలి అనుకున్న ఒకళ్ళు ఉంటే నాతో పాటు వ్యవస్థ అంటే ఏంటి అని అంటే గవర్నమెంట్కి పార్లల్గా సవాలు విసురుతూ ఉద్యోగాలను ఇచ్చేటటువంటి వ్యవస్థ టాటా ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ చూడండి, మీరు అపర కుబేరుల జాబితాలో ఆ ఇండస్ట్రీ ఉండదు. రతన్ టాటా ఉండడు సార్. రతన్ టాటా ఈజ్ ఎ రిచెస్ట్ పర్సన్, కానీ టాటా ఇండస్ట్రీ ఈజ్ రిచెస్ట్, ఎస్ నంబర్ వన్ ప్లేస్. కారణం ఏంటి అని అంటే ఒక సంస్థలో వీళ్ళకి కనుక లాభాలు వచ్చినాయంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఆ ఇంకొక వ్యాపారాన్ని ఇంకొక సంస్థని క్రియేట్ చేసేస్తారు, ఇంకొక సెక్టర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు కార్ల దాంట్లో ఒక వాళ్ళకి బాగా లాభాలు వచ్చినాయి అనుకుందాం సార్, ఇంకొకటి ఏదన్నా దేనికన్నా సంబంధించిన ప్రొడక్షన్స్, ఐరన్కి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఐరన్లో బాగా లాభాలు వచ్చినాయని సార్ వెనకేసుకుని ఫోర్బ్స్లోనో వాటిల్లోనో వీటిల్లోనో ఆర్టికల్స్ రాయించుకోరు, ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ అనేసి. వీళ్ళు ఇంకేం చేస్తారంటే ఆ యొక్క పెట్టుబడిని తీసుకో ఆ లాభాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఇండస్ట్రీని ఓపెన్ చేసి గవర్నమెంట్తో సమానంగా ఇవాళ టాటా ఇండస్ట్రీ ఉద్యోగాలు ఇస్తుంది. అంత గొప్ప పరిశ్రమని స్థాపించినటువంటి అంటే జేబు సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉన్నవాడు మాత్రమే మనిషి సార్. మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వాడు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి సార్? మనం చేసేటటువంటి యొక్క ఉద్యోగము 10 మందికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, 10 మందికి నేనే విధంగా సహాయం చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఏ విధంగా ఆదుకుంటున్నానో, వాళ్ళకి ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాను, ఒక ఉన్నతిని నేను ఇవ్వగలుగుతున్నాను అని ఆలోచించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది. అండ్ ఇంకొకటి, టాటా గారి టాటా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్సే. ఎగ్జాక్ట్లీ సార్, ఏదో ఒక థ్యాంక్ యూ చెప్పుకోవాలనేటువంటి ప్రోడక్ట్స్ లానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, నాణ్యత తీసుకోండి, క్వాలిటీ తీసుకోండి, ఎక్కడ రాజీ పడరు వాళ్ళు, ఎక్కడ కూడా రాజీ పడరు వాళ్ళు. కేవలము వ్యవస్థని కస్టమర్ ఈజ్ ఎ గాడ్ అనే దాన్ని 100% ఫీల్ అయ్యి దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే టాటా ఇండస్ట్రీ. వీళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలి నాగరాజు గారు ఒకసారి చెప్పండి. నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాం ఇంత చిన్న ఇండస్ట్రీలో, ఇంత యూట్యూబ్ ఛానల్లోనే పక్కనాల వీడియో వెళ్ళిపోతుంది అని అంటే మనకు బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు వచ్చేస్తాయి, ఒక విధమైనటువంటి జలస వచ్చేస్తుంది. అరే మనం సంతోషించము, అరే ఇంత మంచి సబ్జెక్ట్ వెళ్ళిందా, ఓకే నేను నా వీడియోస్ వెళ్ళట్లేదు అని అంటే నేను ఏ సబ్జెక్టుని ఎంచుకుంటున్నాను, నేను జనంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అనే విశ్లేషణ మానేసి వాడిని ఎలా పడగొట్టాలి, వాడి మీద ఏ బురద చల్లాలి, వాడి దగ్గర ఉన్న టెక్నీషియన్లు ఎలా లాక్కోవాలి, లేకపోతే ఈ అమ్మ మీద ఏ విధమైనటువంటి ప్రచారం చేయాలి, ఏమండి కింద ట్రోలింగ్లో వస్తున్నాయి, ఆమెను తెగ తిట్టేస్తున్నారు, అయినా సరే ఆవిడ వీడియోలు ఎందుకు వెళ్తున్నాయని మోసేటటువంటి ఇవన్నీ మనం చూస్తున్నాం ఇంత చిన్న దాంట్లో. హౌ నారో మైండ్ ఇట్ ఈస్. అలాగే తన దగ్గర పనిచేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక్కొక్కళ్ళకి ఇదిగో నాగరాజు ఇన్ని ఛానల్స్కి నువ్వు ఒక ఛానల్ పెట్టుకో, ఎన్ని ఛానల్స్ పెట్టుకుంటావో పెట్టుకో, ఇదిగో నేను నీకు ఈ స్పేస్ ఇస్తున్నా నువ్వు బాగుపడు. ఇంకొకళ్ళని పిలిచి రే ఇదిగో ఈ సెక్టర్ మొత్తం నీకు ఇస్తున్నా నువ్వు బాగుపడు, అరే నువ్వు ఇదిగో ఈ స్పిరిచువల్ ఛానల్స్ అన్నీ చూసుకో, నువ్వేం చేస్తావో, నువ్వు నాకేం చేస్తావో చే, ఇదిగో నీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఇచ్చేస్తున్నానని చెప్పేసి అని. ఇదే ప్లేస్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి సుమన్ గారు నేను చూస్తున్నాను కదా, నేను వాస్తవంగా చెప్తున్నాను. నేను ఇక్కడ అతుక్కుపోవడానికి కారణం కూడా ఏంటంటేనంటే ఆయన వ్యక్తిత్వం కూడా ఒక కారణం. ఆయన ఇక్కడ ఏంటంటే నేను మాత్రమే ఎదగాలి అనే యాటిట్యూడ్ నేను ఆయనలో చూస్తే నేను ఎప్పుడో తటాపుట్ట సర్దేసుకుని వెళ్ళిపోయి ఉండుండేదాన్ని. చిన్నపిల్లలైనా తనకంటే చిన్న వాళ్ళందరినీ కూడా తప్పులు చేసినా కూడా ఒక తండ్రిలాగా ఎన్నిసార్లు మందలించాలో అన్నిసార్లు మందలిస్తూ ఉంటాడు, ఎక్కడ దారిలో పెట్టాలో పెడుతూ ఉంటాడు, కానీ వాళ్ళని బయటకు పోకుండా జాగ్రత్తగా కాపాడుతూ వాళ్ళని లైన్లో పెడుతూ వాళ్ళని పైకి తీసుకురావాలి
చేయాలనేటటువంటి తపన, ఆయన జేబులో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా ఇవాళ తనకున్నటువంటి అనా పైసలతో సహా ఇదే యూట్యూబ్ రంగంలో పెట్టి ఇదే డిజిటల్ రంగంలో ఇన్వెస్ట్ చేసి 10 మందిని మీలాంటి వాళ్ళని తయారు చేసి కూర్చున్నటువంటి వ్యక్తిత్వం కూడా, ఎస్ వ్యక్తిత్వం కూడా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం మన సుమన్ గారిలో మనం చూడొచ్చు సార్. మన చుట్టూ వెతికితే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళని చూసి సార్ మన అధిపతి ఎలా ఉన్నాడో చూసి మనం ఆ శక్తిని మనం అడాప్ట్ చేసుకున్న రోజున మనం కూడా లీడర్ అవుతాం. తప్పితే పక్కవాడిని అరే నన్ను నిన్నెలా పెట్టాడో నన్ను అలాగే పెట్టాడు కదా, నన్ను ఎలా పెట్టాడో నిన్న అలాగే పెట్టాడు కదా, నీ మీద తీసుకుపోయి నేను ఆయనకి చెప్పా, ఆయనకి తెలవదా ఎవరెట్టంటాడు అన్న సంగతి? ఆయనకి ఒక అనాలిసిస్ ఉండదా? నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దిగజార్చు, నువ్వు ఎదుగు. అంతేగాని ఆ ఉన్న ప్లేస్లో పక్కన నెట్టబడేద్దామా, ఈ నెట్టబడేద్దామా, ఆ నెట్టబడేద్దామా అనేటటువంటి ఆలోచనలు కనుక పెట్టుకొని మీరు ముందుకెళ్ళారనుకోండి, ఏమవుతుంది నాగరాజు గారు? ఒంటరిగా బయటకు వెళ్తారు. ఇక్కడుంటే వ్యవస్థ ఉంటుంది మీ వెనుక, బయటకు వెళ్తే ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వ్యక్తిని చూసి నేర్చుకోండి. వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో మనం ఎలా మెదగాలి అనడానికి మనం పనిచేసే చోటు ఉన్నటువంటి మనకి పని ఇచ్చినటువంటి సుమన్ గారే ఎదురుగుండా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాగరాజు గారు. మన కోసం మనం ఒక పని పెట్టామంటే నాకు ఒక బెంచ్ కారు కొనుక్కోవాలో లేకపోతే నాకు ఒక ఇది కొనుక్కోవాలి అనేటటువంటి యాటిట్యూడ్ తోటి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిన తర్వాత వ్యవస్థల గురించి ఆలోచించి వీళ్ళని ఎందుకు నేను చేయకూడదు అని వాళ్ళు ఎదుగుతూ వాళ్ళతో పాటుగా తన వాళ్ళు అనుకుని తనతో ఉన్న వాళ్ళని కూడా ఎదిగేటటువంటి అవకాశాలు ఇచ్చేవాళ్ళు లైవ్ ఏంజెల్స్, దేవదూతలాళ్ళు. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవదూతల కింద మనం కొలవాలి తప్ప అంతకుమించి ఐ హ్యావ్ నో వర్డ్స్ టు స్పీక్ అబౌట్ దెమ్. భలే ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి చెప్పారండి, రియలీ అంటే గ్రేట్ అండ్ మోటివేషనల్. నేను చూశాను కాబట్టి నేను ఫీల్ అయ్యాను కాబట్టి వీళ్ళని అంటే ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే మన పరిధిలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాలనిపించింది. సో నేను మాత్రమే ఎదగాలి, నేను ఎదగాలి అనుకోవడం విశ్వాసం, నేను మాత్రమే ఎదగాలి అనుకోవడం అహంభావం. ఆ అహంభావం ఎప్పటికైనా మనల్ని కింద పడేస్తుంది నాగరాజు గారు. ఇప్పుడు సో కృష్ణ గారు ఇండస్ట్రీని ఇంత పెద్దగా తీసుకొని వచ్చారు, ఇవాళ కృష్ణ గారిని పక్కకి పెట్టడానికి లేదు, ఏ వ్యవస్థ పెట్టి ఇంకొక అడుగు ముందుకు వేయలేదు. ఆయన పలాన్ అనరు, ఆయన ఎవరైనా సరే లెజెండ్ అని అంటారు, ఆయన గొప్పవాడనే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన అన్నిటి మీద అంత గ్రిప్పు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, అందరితోటి మమైకమైపోయి ఒక మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాగే టాటా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కేవలం లాభాల బాటలోనే కాకుండా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అని తర్వాత ఈ ఎన్జిఓస్ ఎన్నిట్లో సాధించి ఎంతోమందికి చదువు చెప్తుంది, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఓపెన్ చేసింది, ఎన్ని చేస్తున్నారు సార్ సమాజానికి అంటే మనం ఎదిగితే బ్లాక్ మనీ ఉంటుంది. మనతో పాటు 10 మంది కోసం ఉపయోగించాము అనంటే అది వ్యవస్థ అవుతుంది, సేవ అవుతుంది. సో రేపు పొద్దున చాలా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఒరే బతికున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకుంటారా, చచ్చిపోయిన తర్వాత 4 మనుషులు మోసుకెళ్లే వాళ్ళని చూసుకుంటారా అంటారు. అంటే ఏంటి సార్, మోసేవాడు మన మీద ప్రేమతో రావాలి తప్పితే చచ్చాడు సరే, మనకి మన పని ఇది అని భుజానికి ఎత్తుకోకూడదు. అరే వాడి కాడి పట్టే అదృష్టాన్ని నాకు ఇవ్వండి, అయ్యో నేను కూడా ఒక చెయ్యేస్తాను అనేటటువంటి ఉత్సాహంతో రావాలి తప్ప, ఉత్సాహం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ భావనతోటి ఉండాలి తప్ప, ఏమో ఈడు ఎప్పుడు చేస్తాడు, ఇటు వస్తే సగం దరిద్రం వదిలిపోతుంది, దేశం సగం బాగుపడద్దు అనుకునేటటువంటి వాళ్ళు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. డోంట్ బీ లైక్ దాట్. మనకున్నటువంటి శక్తిని 10 మందికి పంచిన రోజున మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం బ్రతికే ఉంటాం నాగరాజ్ గారు. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ని తీసుకొని చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకోవాలి నాగరాజ్ గారు, ఇలాంటివి చెప్పకపోతే మళ్ళీ కృష్ణ గారి గురించి మాట్లాడరు ఎవరు. కాబట్టి ఎందుకు అనంటే ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ 70+80 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది ఆయన గురించి. బట్ ఇలాంటి వాళ్ళు మరుగున పడిపోతారేమోనని నా భయం, వీళ్ళ సర్వీసు ఎక్కడ ఈ తరానికి తెలియకుండా ఉండిపోతుందోనని నా భయం. ఇండస్ట్రీ కూడా ఈరోజు ఆయన గురించి ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైనా తీసి పక్కన పడేశాడంటే స్వార్థం కోసం పనిచేస్తున్నారని అనుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలి సార్, మన ముందు తరం వాళ్ళు చూపిన బాటలో మనం నడుస్తున్నప్పుడు కనీసం కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆ యొక్క భావన కూడా మనలో ఉండాలి. ఆ కృతజ్ఞతని రిటర్న్ ఎలా ఇవ్వాలి అనంటే వాళ్ళు నడిచినటువంటి దారి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కనీసం కొంత అన్న ఆచరణ యోగ్యంగా ఆచరణాత్మకంగా మనం పెట్టగలిగితే వాళ్ళంత గొప్ప వాళ్ళని ఖచ్చితంగా మనం అవుతాం సార్.
ముగించే ముందు ఒకటి అడుగుతానండి, అంటే చాలామంది మెడిటేషన్ క్లాస్ గురించి అడుగుతూ ఉన్నారు, అండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా మిస్టర్ నాగ్ అఫీషియల్, దానికి కూడా కొంతమంది సెండ్ చేస్తూ ఉన్నారు క్లాస్ అటెండ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు. వాళ్ళకి మీరు కొత్త బ్యాచ్కి ఏ విధంగా టైం ఇస్తారు? ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సే దట్ ఎందుకో కానీ నేను మెడిటేషన్ అని అన్న తర్వాత చాలామంది కనెక్ట్ అవుతున్నారు నాగరాజ్ గారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే వాళ్ళు దేనికోసం అయితే వెతుక్కుంటున్నారో, ఏ నిరాశ నిస్పృహల్లో ఉన్నారో నేను వాళ్ళకి ఎలా చెప్పాలి అని అనుకున్నాను. బట్ ఇది రీచ్ అవుతుందా లేదా, సీరియస్గా తీసుకుంటారా లేదా అని మొదట్లో నేను కొంచెం సంశయించిన మాట వాస్తవం కానీ, బట్ మెడిటేషన్ అనగానే ఎంతమంది ముందుకు వస్తున్నారో నేను చెప్పలేనండి. చాలామంది వస్తున్నారు. సో ఆ తొందరలో 11 డేస్ క్లాస్ ఒకటి, బాడీ మైండ్ అండ్ సోల్, ఈ మూడిటిని సమగ్రంగా మనము ఏ విధంగా వాటిల్ని మనకి మన యొక్క సమస్యల కోసం కానివ్వండి, మన యొక్క ఉన్నతి కోసం కానివ్వండి, వాటిల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి, వాటిల్ని ఏ విధంగా హీల్ చేసుకోవాలి, ఎట్లా స్ట్రెంగ్థన్ మనల్ని మనం వాటి ద్వారా స్ట్రెంగ్థన్ అవ్వాలి అనేటటువంటి క్లాస్ అనేది 11 డేస్ క్లాసు త్వరలో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కెరీర్లో ఉన్నతంగా ఎదగడం కోసం కానివ్వండి, మానసిక సమస్యల నుంచి బయటపడటం కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం కోసం కానివ్వండి, దీంట్లో సాధన చేశారంటే ఆ వ్యాధులు అనేవి వాళ్ళ నుంచి పారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏ సమస్య ఉన్నా కూడా దాని నుంచి బయటపడేటటువంటి ఒక మార్గాన్ని ఎంచుకునేటటువంటి స్టేజ్ ఇది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వాళ్ళ పేరు ఎన్రోల్ చేసుకోవచ్చు. షూర్ అండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకుంటే, లేదంటే ఏ సమస్య ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయంలో వీడియో రూపంలో చేసి ఒక సొల్యూషన్గా ఉపయోగపడుతుంది అని అనుకుంటే కింద క్వశ్చన్ ఏరో కామెంట్ బాక్స్లో అన్న పోస్ట్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని ఫాలో అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సో కొంతమంది పెట్టిన మెసేజెస్ అయితే నాకు రావట్లేదు, కొంతమంది అడిగారు కూడా, మీకు మెసేజ్ పెట్టి ఫ్యూ డేస్ అయింది కానీ మీరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి అన్నారు. నాకు ఇన్బాక్స్ కొన్ని రావట్లేదు, ప్రాసెస్ ఏంటో తెలియదు నాకు ప్రాంగా చెప్పాలంటే. సో మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదు అని అంటే నేను షేర్ చేసిన పోస్టుల కింద కామెంట్ బాక్స్ కామెంట్ మీరు చేసినా కూడా నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుని దాని మీద వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి అది కూడా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఐడియాని కూడా ఫాలో అవ్వండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిస్టర్ నాగ్ అనే ఛానల్ని. అండ్ దాంతోపాటు ప్రియా చౌదరి గారితోటి మీ కౌన్సిలింగ్ కానీ, లేదా క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ, వర్క్షాప్స్ కానీ, లేదనంటే కార్పొరేట్ కంపెనీస్ చాలా ఉంటాయి, సో వాటికి ఒక మెంటర్ నీడ్ ఉంది అనంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు ప్రియా చౌదరి గారితో మాట్లాడచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద మేము వీడియో చేయడం ఖచ్చితంగా జరుగుతుంది, కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ మెడిటేషన్ క్లాసెస్ ఎవ్రీ 11 డేస్ ఉంటాయన్నమాట. సో ఆ 11 డేస్ ప్రోగ్రామ్కి మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.